స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు వెన్నునొప్పికి శాశ్వత పరిష్కారం. జగదీష్ ప్రతాప్ కాకుండా అందరు రోడ్లో ఎప్పుడు ఎక్కడ కనిపించినా లేదా మీరు బయట ఎక్కడ కనిపించినా కేశవ అంటారా జగదీష్ ప్రతాప్ అంటారా? కేశవనే. ఆల్మోస్ట్ ఏంటంటే ఈ నాట్ ఓన్లీ బయట ఒక్కడనే కాదండి, షూట్కి వెళ్తాను కదా నేను వేరే సినిమాకి వెళ్ళినప్పుడు ఆ కేశవ్ గారు కొంచెం పక్క జరండి, కేశవ్ గారు ఇక్కడ ఉండండి, పొజిషన్ ఇవ్వండి, కేశవ్ గారు ఫోకస్ అండి అంటే భలే అనిపిస్తుంది. అంటే ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ పేరు ఒకటి ఉంటుంది కదా, వాళ్ళు పిలిచేది ఒకలా ఉంటుంది, అంటే ఆ క్యారెక్టర్ పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు. సడన్గా ఈ పేరు పెట్టి పిలిచి పలుకుతారా లేదా అని చెప్పి కేశవ్ అన్న అంటే తక్కువ చూస్తాం కదా, మంచి రీచ్ అయిపోయింది అది. కేశవ్ ఒరే కేశవ్, ఆ కేశవ్, ఈ కేశవ్ అని అల్లు అర్జున్ గారు పిలిచారు సినిమాలో అయితే, బయట అయితే మాత్రం అందరు రెస్పెక్ట్ ఇస్తున్నారు కేశవ్ గారు అని. అవును అవును. మొన్న రీసెంట్గా జరిగిన ఇండియన్ ఐడల్ది కూడా చాలా హెల్ప్ అయింది సతీ గారికి. సార్ బన్నీ సార్, బన్నీ సార్కి నాకు నేను ఇండియన్ ఐడల్కి వెళ్తే సార్ కొంచెం ప్రమోట్ చేశారనమాట సినిమాకి, ఆ వీడియో మంచి వైరల్ అయిపోయింది అది. దాంతో ఆ రోజు రిలీజ్ అయిన రోజు ఈవినింగ్ పెట్టారు, సో దాంతో ఇంకా క్రేజీ వెళ్ళిపోయింది. అవునా? సరే, నాకు ఫ్యాన్స్ అందరూ అసలు క్రేజీగా సపోర్ట్ చేశారు. ఓకే, కేశవ్ రోల్ ఒకటి అయితే ఒక స్టోరీని నార్మల్గా మనం పెద్ద పెద్ద సినిమాల్లో చూస్తుంటాం, ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ సీనియర్ యాక్టర్స్తో ఒక స్టోరీని నెరేట్ చేపిస్తూ ఉంటారు. ఫస్ట్ మన థాట్ దగ్గర నుంచి తీసుకుంటే సుకుమార్ గారు ఒక అంటే ఈ ఈ స్టోరీలో ఉంటాడు, బట్ ఈ స్టోరీని తిన పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి అన్నది అండ్ తిన వాయిస్ ఓవర్తో చెప్పాలి అన్నది ఇట్స్ ఎ క్రేజీ థాట్. అసలు యాక్చువల్లీ పెద్ద మూవీస్ పెద్ద డైరెక్టర్ అంటే మనం ఎవరి ఎవరి చేత చెప్పిద్దాము సౌండ్ అదే వాయిస్ ఓవర్ అని అనుకుంటారు. మీ దాకా వచ్చినప్పుడు ఫస్ట్ నేను వాయిస్ ఓవర్, నేను చెప్తాను ఈ స్టోరీ అంతా, పుష్ప నేను నా ద్వారా చూపిస్తాను జనాలకి అందరికీ అన్నప్పుడు మీకు ఏమనిపించింది? అసలు నాకు అసలు సెలెక్ట్ అవడమే క్రేజీ అనిపించింది. బన్నీ సార్ పక్కన నేను ఆడిషన్ ఇచ్చాను, సెలెక్ట్ అయితే నమ్మకం ఉంటుండే. సడన్గా ఫోన్ చేసి బన్నీ సార్ పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ అన్నాను, ఊరి నాయను అసలు ఏం జరుగుతుంది అనుకున్నా. ఆడిషన్ ఇచ్చారా? ఆడిషన్ ఇచ్చాను, ప్రాపర్ ఆడిషన్ ఇచ్చాను. నాకు సో నా నెంబర్ ప్రొడక్షన్ హౌస్ నుంచి వెళ్ళింది, గాడ్స్ ఆఫ్ ధర్మపురి పలాస టీమ్ నుంచి. సో ప్రొడక్షన్ హౌస్ నుంచి వెళ్ళగానే కాల్ చేశారు, వెళ్ళాను ఆడిషన్ ఇచ్చా. ఆడిషన్ కూడా క్రేజీ ఇచ్చిండే, షర్ట్ లుంగి కట్టుకుని పోయినా. నాకు తెలియదు ఎర్ర చందనం స్మగ్లింగ్ అంటే ఆల్మోస్ట్ సరేలే ఏదో ఒక రకంగా రెడీ అయిపోదాంలే అని చెప్పి. ఇప్పుడు ఆడిషన్ అంటే క్యాజువల్గా వెళ్ళి ఏదో రకంగా ఇవ్వచ్చు. నాకేమనిపించింది అంటే ఓకేలే కొంచెం స్మగ్లర్ లుక్లోనే వెళ్ళిపోతే అయిపోద్ది కదా అని చెప్పి సెలూన్కి వెళ్ళి గడ్డ అంతా తీసుకొని మీ సైడ్లో పెట్టుకుని పోయినా. పోయి అట్లాగే ఆడిషన్ ఇచ్చేసిన. అప్పుడు ఇచ్చేసిన తర్వాత సార్ కొంచెం హోల్లో పెట్టారు. తర్వాత గాడ్స్ ఆఫ్ ధర్మపురి రిలీజ్ అయింది. గాడ్స్ ఆఫ్ ధర్మపురి యాక్సెంట్ ఏంటంటే కడప యాక్సెంట్, అది చాలా హెల్ప్ అయింది. నేను అందులో ఒక 25 ఇయర్స్ నుంచి 45-50 ప్లస్ వరకు రోల్ ఉంటుంది అనమాట, వేరియేషన్ చూపించుండే. ఓల్డ్గా కూడా చేసేసరికి సార్కి బాగా నచ్చింది. సో సెకండ్ ఆడిషన్ డిసెంబర్లో మళ్ళీ పిలిచారు, వెళ్ళాను 12-6 వరకు పెద్ద చాలా ఆడిషన్ అయింది. ఆ నెక్స్ట్ డే కాక నెక్స్ట్ డే ఫోన్ చేసి సెలెక్ట్ అయ్యారు అన్నారు. ఫెంటాస్టిక్గా అనిపించింది, వెళ్ళాను మాట్లాడాను. నాకు ఎప్పుడు తెలిసిందంటే వన్స్ మేము సెట్కి వెళ్ళాం, షూట్కి వెళ్ళాను, నేను సెలెక్ట్ అయిన 3 డేస్కే కేరళలో షూట్ జరిగింది అనమాట. నా బైక్ సీక్వెన్స్ ఉంది కదా వెళ్ళి అన్ని అక్కడ డ్యామ్ గేట్స్ ఎత్తేది, సో ఆ సీక్వెన్స్ కేరళలో జరిగింది. ఓకే, అక్కడ మాట్లాడుతూ మాట్లాడుతూ సార్ చెప్పిండు అనమాట. నాకు చిన్నగా తెలుసు వాయిస్ ఓవర్ అంటే ఏముంది కొంచెం అది ఇది వాళ్ళ వెళ్ళం చిన్నగా ఉంటుందేమో అని అనుకున్నా. వన్స్ మెయిన్ షూట్కి అని కరోనా వచ్చిన తర్వాత మళ్ళీ మెయిన్ షూట్కి వెళ్ళాం కదా, ఒక షార్ట్ తీసినారు సుకుమార్ సార్ అనమాట. తీసుకుంటే ఆ షార్ట్ ఎందుకు అనేది తెలుసు, బట్ సార్ సడన్గా ఏమన్నా అంటే అరే ఈ షార్ట్ ఎందుకంటే ఈ సినిమాలో నీ వాయిస్ ఓవర్ ఉంటుందిరా సినిమా మొత్తం, అందుకే ఈ షార్ట్ ఉంటుంది నీ మీదకి అని చెప్పి అనగానే పూరి నాయనో సినిమా మొత్తం ఉంటుందా ఆ ఫీల్లో ఉండి అని చెప్పి మొత్తం నాకు మిడిల్లో తెలుసు అనమాట. స్టార్టింగ్లోనే తెలీదు, ముందు నుండి పర్టికులర్గా అయితే నాకు తెలియదు, ఏదో సమ్ వాయిస్ ఓవర్ ఉంటుంది అని అన్నారు. కానీ మీ క్యారెక్టరైజేషన్ అయినా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశారా? సార్ చెప్పేశారు, అమ్మో అది కూడా క్రేజీ, ఒక 6 మినిట్స్లో చెప్పేశారు, 6-7 మినిట్స్లో సుకు సార్. రిహార్సల్ ఫైట్ రిహార్సల్ జరుగుతుంది, అది ముసుగు ఫైట్ ఉంది కదా ప్రీక్లైమాక్స్ వచ్చి, ఆ ఫైట్ రిహార్సల్ జరుగుతానే సుకు సార్ వెళ్ళి ఒక చెట్టు దగ్గర నా భుజమి చేసి 6-7 మినిట్స్లో కథ మొత్తం చెప్పేశారు. అంటే నా క్యారెక్టర్స్ అన్నీ కొన్ని ముందు ఐడియా ఉన్నాయి, వాళ్ళు ఎక్కడెక్కడ కనెక్ట్ ఉంటుంది కదా స్టోరీ ఐడియా మొత్తం ఆ 6 మినిట్స్లో వేరే లెవెల్ అర్థమైపోయింది అంత. అది ఇంకా చెప్పేశాను సార్కి, సార్ నా లైఫ్ టైం రోల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి.